తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఎన్నో ఎన్నో అవినీతికి ఆలవాలమైనటువంటి ఒక ఈ యొక్క జిహెచ్ఎంసి, మరి వారి పరిధిలో ఉన్నటువంటి ఎన్నో అక్రమ కట్టడాలు ఉన్నాయి. కోట్ల విలువ చేసే అక్రమ కట్టడాన్ని కూడా మరి వారు ఏం చేయకుండా అవినీతికి పాల్పడి ఏం చేయకుండా చర్యలు తీసుకోకుండా ఉన్నటువంటి సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. మరి అవినీతికి నిలవైనటువంటి ఒక జిహెచ్ఎంసి అధికారులు మరి ఎన్నో కేసులలో కుంభకోణంలో ఇరుక్కున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. మరి అట్లాంటి ఎన్నో కుంటలు, చెరువులు, మరి ప్రభుత్వ భూములు కూడా అన్యాక్రాంతమైనప్పుడు మరి ఏ చర్యలు తీసుకున్నటువంటి జిహెచ్ఎంసి అధికారులు మరి ఒక మహనీయుని విగ్రహాన్ని కేవలం ఏంటంటే మరి అనుమతి లేదని చెప్పి కూల్చివేయడము, ఇది నిజంగా కూడా నిరంకుశమైన చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అట్లాగేందనంటే మరి ఎన్నో హోల్డింగ్స్ ఉంటున్నాయి అక్కడ, ఎన్నో కోట్ల కోట్ల విలువ కోట్ల కోట్ల మరి టర్న్ ఓవర్ చేసేటువంటి ఒక ఏంటి మన పన్నులు కూడా వాళ్ళు మనం కలెక్ట్ చేయడంలో కూడా విఫలమై చెందినారు. అట్లాంటిది ఏంటంటే మరి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మరి 15 డేస్ ముందే కూడా మా సంఘాలన్నీ కూడా అనుమతి ఇవ్వమని చెప్పి కోరినప్పటికీ కూడా అనుమతి ఇవ్వకుండా మరి ఇవారు సాక్షాత్తు మరి ముఖ్యమంత్రి చెప్తున్నారు 10 వారం రోజులు కూడా దేనికన్నా అనుమతి ఇవ్వకపోతే దాన్ని అనుమతిగానే భావించి మీరు పనులు చేసుకోండి అని చెప్తున్నప్పటికీ మరి జిహెచ్ఎంసి అధికారులు ఈ విధంగా చర్యలు తీసుకోవడం ఏంటంటే అది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మరి ఆ అధికారులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద కేసు నమోదు చేసి వాళ్ళు వెంటనే సస్పెండ్ చేసేసి వాళ్ళని ఉద్యోగాల నుంచి రిమూవ్ చేయాలని చెప్పి అంబేద్కర్ యువన్ సంఘము డిమాండ్ చేస్తాము. రాజ్యాంగ నిర్మాత, భారతదేశంలో ఉన్నటువంటి దళిత వర్గానికి అన్ని వర్గాలకి ప్రజలకు ఆరాధ్య దైవమైనటువంటి ఒక మహోన్నతమైన నాయకుని యొక్క విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వంలో భాగమైనటువంటి జిహెచ్ఎంసి అధికారులు ఆ ఉద్యోగస్తులు చేసినటువంటి సంఘటనను మేము తీవ్రంగా కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తూ ఒక దళితునిగా బేషరతుగా ముఖ్యమంత్రి గారికి క్షమాపణ చెప్పాలి. దాని శాఖకు సంబంధించినటువంటి మున్సిపల్ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వారు కూడా దళిత శాఖకు, దళిత వర్గాలకు, అన్ని వర్గాల ప్రజలకు బేషరత క్షమాపణ చెప్పాలి. ఇమ్మీడియట్గా జిహెచ్ఎంసి కమిషనర్ ఎవరైతే ఈ యొక్క సంస్థకు ఒక ముఖ్య అధికారిగా ఉన్నటువంటి జిహెచ్ఎంసి కమిషనర్ సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో భారతదేశానికి ఒక దశ, ఒక దిశ భారత రాజ్యాంగం పరంగా అన్ని వర్గాల ప్రజలకు సమానత్వాన్ని, ఒక గౌరవాన్ని ఇచ్చే విధంగా రాజ్యాన్ని నిర్మించినటువంటి మహోన్నత నాయకుని యొక్క విగ్రహాన్ని ఇచ్చే విషయంలో పట్ల మరి ఈరోజు ప్రభుత్వం ఇప్పటివరకు కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఒక సామాన్య ఉద్యోగస్తుని మేము రిమూవల్ సర్వీస్ చేసినామని చెప్పి మాట్లాడడం సరైన పద్ధతి కాదు. మేము జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని, ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో పెద్దలు ఈ కుప్పలీశ్వర్ గారిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము, ఇమీడియట్గా జిహెచ్ఎంసి కమిషనర్ సస్పెండ్ చేయాలి, బేషరత్గా ప్రజలకు, దళిత వర్గానికి, బలహీన వర్గాలకి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం.